హార్స్ పవర్ని తెనాలి డబుల్ హార్స్ రుచుల్ని మ్యాచ్ చేయటం అంత సులువు కాదు. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను మీ విజయశాంతి. హాయ్ శివ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. తెనాలి డబుల్ హార్స్ పప్పులతో మన ఆడియన్స్కి ఏం వంట చేసి చూపిస్తున్నారు ఈరోజు? తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతోటి పండుమిర్చి పప్పు అండి. తెనాలి డబుల్ హార్స్ కందిపప్పుతో పండుమిర్చి పప్పు? అవునండి. అంతేనా? అవునండి. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తానండి. తెనాలి డబుల్ హార్స్ కందిపప్పు అండి, పండుమిర్చి, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర, నెయ్యి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, టమాటా అండి. ఓకే, కావాల్సిన పదార్థాలు చూపించారు కాబట్టి స్టార్ట్ చేద్దామా వంట? స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుందాం అండి తాలింపుకి. ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకుందాం అండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి. ఆల్రెడీ మనం తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పు ఒక రెండు విజయలు కొట్టి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను, ఫుల్ బాయిల్. ఓకే. అలాగే మనం పండుమిరపకాయలు ఏదైతే ఉందో దాన్ని కూడా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మామూలు సీజన్లో వచ్చే పండుమిర్చి గురించి మీరు చెప్తున్నారు, నిలవ పచ్చడి చేసుకుంటాం. అవునండి, అవును, నిలవ పచ్చడి చేసుకుంటారు కదండి పండుమిర్చి. దాన్ని కూడా మిక్సీ కొట్టారా? ఉడకబెట్టడం అలాంటి ఏమి లేదండి, డైరెక్ట్ మిక్సీ అండి. మామూలుగా అయితే పచ్చడి కూడా మనం స్టోర్ చేసుకుని ఉంటాం కదండి, అలా కూడా రెడీ చేసుకోవచ్చా? అంటే సంవత్సరం మొత్తం దాచుకుంటారు కదా. అవునండి, చేసుకోవచ్చు. తీసుకొని దాన్ని కూడా ఇలా పప్పులో వండొచ్చు. సీజన్లో దొరికే పండుమిర్చి వాడుకోవచ్చు, ఒకవేళ నిలవ పెట్టుకున్న పచ్చడితో కూడా మనం చేసుకోవచ్చు. చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. మామూలుగా ముద్దపప్పులో పండుమిర్చి వేసుకొని కలుపుకొని నెయ్యి వేసుకొని తింటాము, కానీ రెండు కలిపి మీరు తెనాలి డబుల్ హార్స్ పప్పుతో చేస్తున్నారు. అవునండి. కొద్దిగా ఎండుమిర్చి వేసుకుందాం, తాలింపు, కొద్దిగా కరివేపాకు, ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో మనం పండుమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదండి, అది వేసుకుందాం. ఓకే, ఫస్టే వేయాలి. ఫస్టే వేయాలి, ఎందుకంటే దీంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోద్ది అనమాట ఆయిల్ వేయడం వల్ల. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే పండుమిర్చి డైరెక్ట్గా పప్పు వేసి ఉడకబెట్టారు, దానివల్ల ఏంటంటే పచ్చి స్మెల్ వస్తుంది లైట్గా. పండుమిర్చి ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఆ పచ్చి స్మెల్ అది మొత్తం పోద్దండి, ఆయిల్లో మగ్గుద్ది కదా. అందువల్ల పచ్చి స్మెల్ మొత్తం పోద్దండి. మనం ఆడే స్మెల్ వస్తుంది. అవునండి. దీంట్లో ఏంటంటే మనం పులుపు గట్ట వేయండి, కొద్దిగా ఫ్లేవర్ పులుపు కోసం మనం కొద్దిగా టమాటా వాడుతున్నాం, అంటే ఒక టమాటా. ఇది ఎంతసేపు అట్లా? కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, జస్ట్ ఒక 2 మినిట్స్ మగ్గితే అయిపోద్ది అండి మనకి. పచ్చి వాసన అంతా పోతుంది? పోద్ది. అంతేండి, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి కొద్దిగా ఘాటు ఉంటుంది కాబట్టి అండి, అందుకే మనం కొద్దిగా టమాటా యాడ్ చేసుకున్నాం కమ్మదనం కోసం, పులుపు లేకుండా. ఇంకా పులుపుతో అవసరం లేదు? అవసరం లేదండి, న్యాచురల్గా పండుమిర్చితో చేస్తున్నాం. అవునండి, ఇది మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేద్దామండి. ఇందులో కొద్దిగా వాటర్ అయింది, ఇందులో చాలా. షుగర్ ఎంతసేపు పట్టింది? ఒక 2 మినిట్స్ అండి. 2 మినిట్స్. తెనాలి డబుల్ హార్ట్స్ వారు మినపగుళ్ళతో పాటు కందిపప్పు, పెసరపప్పు, పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, పొట్టుమినపప్పుని మార్కెట్లోకి క్వాలిటీగా అందించారు. వాటితో పాటు తెనాలి డబుల్ హార్ట్స్ రిషిక నేతి బెల్లం సునుండలు, ఇన్స్టెంట్ దోశ, ఇడ్లీ, వడ మిక్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. తప్పకుండా ట్రై చేయండి శివ గారు. అయిపోయిందండి? అయిపోయింది, రెడీ అయిపోయిందండి. చూసారు కదా మనం మిక్సీ పట్టిన పండుమిర్చి కూడా ఎలా కనిపిస్తుందో పప్పులో. అవును, అలా అలా మొత్తం రాచ్ కింద ఫ్లాక్స్ లాగా కనిపిస్తుంది. అవునండి, అవునండి, బరకగా పట్టేశారు. అవునండి, ఎందుకంటే కనపడాలి కదా మనం వేసిన పప్పులో ప్రతిదీ కనపడాలి. అవును, తింటుంటే కూడా మంచిగా పంటి కింద తగులుతూ తగులుతూ టేస్ట్. జనరల్గా శివ గారు చలికాలంలో పండుమిర్చి వస్తుంది, చలికాలంలోనే ఎందుకు వచ్చింది అంటే నాకు తెలిసినంత వరకు అది ఒక ఘాటు అనేది మన బాడీకి హీట్ని ఇస్తుంది కాబట్టి వింటర్ సీజన్లో దానికి యూజ్ అవుతుంది కాబట్టి పండుమిర్చి అనేది ఆ టైంలో వస్తుంది కదండి. అవునండి, అంటే మనకి ప్రకృతి ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క పండు ఇచ్చిందండి. అవును, అలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పండు వస్తుంది, అలాగే ఈ మిర్చి కూడానండి. అంటే ఈ ప్రకృతి ఈ సీజన్లో ఇటువంటి ఎన్నో రకాలు ఉన్నాయి, చలికాలంలో వచ్చే వాటిల్లో రకరకాలుగా ఉన్నాయి, దానిలో ఒకటి మీరు ఎన్నుకున్నారు. ఇది ఒకటి అండి. ఓకే అండి, రెడీ అయిపోయిందండి మన పప్పు. స్టవ్ ఆపేస్తున్నా అండి,
నేను సర్వింగ్ బౌల్లో తీసి ఇస్తాను. మనం తెనాలి డబుల్ హార్ట్స్ పండుమిర్చి పప్పు రెడీ అయిందండి. బౌల్లో తీసి ఇస్తాను, టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో రెడీ అయినా పండుమిర్చి పప్పు టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందా. థ్యాంక్ యూ షో గారు, తప్పకుండా. చూసారు కదా, తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో చేసిన పండుమిర్చి పప్పు వేడి వేడిగా నా చేతుల్లో ఉంది. ఎలా ఉందో ఏంటి అనేది మీకు టేస్ట్ చేసి చెప్పేస్తా. సూపర్, చాలా చాలా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఆ కారం నేను చెప్పినట్టుగా ఇందాక పండు మిర్చి ఏదైతే పలుకులు పలుకులు ఉందో ఫ్లేక్స్ పంటి కింద పడుతూ పప్పు కూడా రుచిగా చాలా బాగుంది. కమ్మగా చేశారు, గుమగుమలాడుతుంది స్మెల్ అయితే. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, తెనాలి డబుల్ హార్ట్స్ కందిపప్పుతో చేసిన పండు మిర్చి పప్పు నాకైతే సూపర్గా నచ్చిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. గుమగుమలాడే ఒక సువాసనతో చేశారు మన శివగారు, నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. మరో రెసిపీతో మరో ఎపిసోడ్లో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి, టాటా.